ఫ్రెండ్స్ మనకైతే పెయింటింగ్ వేయడం చాలా కష్టం. చేతులతోనే మనం పెయింటింగ్ వేయలేకపోతున్నాం. కానీ ఒక దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు మన ఇండియనే. అతడు వేసే పెయింటింగ్ స్టైల్ని చూస్తే మీరు కన్ఫామ్గా ఆశ్చర్యపోతారు. అతన్ని కలవడానికి మనం ఇప్పుడు కేరళలోని కోలంకి వెళ్దాం. ఇదిగో ఇతడే యూనిక్ పెయింటర్. ఇతడు తన నాలికతో ముక్కుతో కూడా పెయింటింగ్ ఇస్తాడు. ఇతడి పేరే అనిబర్ణం. ఇతడికి 38 ఇయర్స్. ప్రతి ఒక్క గొప్ప వ్యక్తి కూడా ఒక ఇన్స్పిరేషన్ తీసుకునే ముందుకు సాగుతాడు. అలాగే ఈ అనిబర్ణం కూడా అలానే చేశాడు. ఇతడికి ఇన్స్పిరేషన్ ఏమిటంటే 1997లో ఒక వ్యక్తి తన టోస్తో పెయింటింగ్ వేయడం ఇతడు చూశాడు. దాంతో ఇతడు కూడా యూనిక్గా ఉండాలని తన నాలికతో పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేశాడు. అసలు ముందుగా అనివర్ణం నోస్తో పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేశాడు. కానీ నోస్తో పెయింటింగ్ వేసేవాళ్ళు చాలామంది ఉండడం వల్ల ఇతడు తన నాలికతో పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేశాడు. అయితే ప్రతి సక్సెస్ స్టోరీ వెనుక ఒక కష్టమైతే ఉంటుంది. అయితే ఇక్కడ అనివర్ణం కూడా పెద్ద కష్టం వచ్చి పడింది. అదేమిటంటే అతడు టంగ్ని పెయింటింగ్స్లో పెట్టడం వల్ల ఆయిల్ పెయింట్స్లో ఉన్న టాక్సిక్ సబ్స్టెన్స్ ఇతడికి నోట్లోకి వెళ్ళింది. దానివల్ల ఇతడు 2 వీక్స్ హాస్పిటల్లోనే ఉండడం జరిగింది. సో దానివల్ల అతడు నాలికతో పెయింటింగ్ వేయడం అనేది చాలా అరుడుగా చేస్తాడు. ఇతడు ఇప్పుడు లార్డ్స్ పబ్లిక్ స్కూల్లో స్టూడెంట్స్ అందరికీ పెయింటింగ్ నేర్పిస్తున్నాడు. ఇప్పటికీ ఇతడు 1500కు పైగా నాలికతో పెయింటింగ్స్ వేశాడు. ఇంకా 17,000కు పైగా మామూలు పెయింటింగ్స్ వేశాడు. అలాగే ఇతడికి URI వరల్డ్ రికార్డ్ అవార్డు కూడా వచ్చింది. ఫ్రెండ్స్, అతడు నోస్తో పెయింటింగ్ వేసిన వీడియో ఇది.